హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బొందుగాలము బొందుగాలము ఇవాళ హిందువులే మారిపోతున్నారు. ఇవాళ బొందుగాలకే హిందువులకు గొప్పతనం తెలిసింది. ఇవాళ ఎందుకంటే హిందువులు బుద్ధి చెప్పారు కాబట్టి. పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని హిందువులు హిందూ ధర్మం యొక్క గొప్పతనం. బిడ్డ హిందువులు బొందుగాలు అంటే ఏ విధంగా బొంద పెడతామో మొన్న బొంద పెట్టారు కాబట్టి ఇవాళ భయం స్టార్ట్ అయింది కేసీఆర్ లోపల. మరి ఈ గొప్పతనము కరీంనగర్ తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ మీకు సెంటిమెంటు, ఏ అభివృద్ధి పథకం ప్రారంభించినా కర్మించే ప్రారంభిస్తారు, ఎన్నికల ప్రచారమైనా కర్మించే ప్రారంభిస్తారు. మా ఆ రోజు ఈ హిందుత్వం యొక్క గొప్పతనం వేయడమైంది వాళ్ళ మీకు. ఆ రోజు పోయి హిందువులంతా బొందుగాలు. ఈ రోజు ఎన్నికలనే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అని చెప్పి వాళ్ళ హిందువుల గొప్పతనం ఇవాళ తెలిసింది. యాగం చేస్తారు, మళ్ళా అసలు యాగం ఎవరి కోసం చేస్తున్నారో ప్రజలకు అర్థమైపోయింది. కేవలము ఎన్నికల సందర్భంగా హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ఏదో చూపెట్టి హిందూ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నం చేస్తే హిందూ సమాజం ఎప్పుడు చీలిపోదు. అనేక కష్టాలను, అనేక యుద్ధాలను, అనేక దాన్ని ఎదుర్కొనేటువంటి ధర్మం హిందూ ధర్మం. నీలాంటి తూట్ పాలిష్ ఆలోచనలకు ఇలా హిందూ సమాజం చీలిపోదు. నేను నమ్మదు కూడా హిందూ సమాజం. నేనే హిందువుడు, నాకంటే హిందువుడు, నేనే యాగాలు చేస్తా, నాకంటే యాగాలు వేస్తా అంటే యాగాలు చేసినోళ్ళు, పూజలు చేసినోళ్ళు, స్వార్థం కోసం చేసినోళ్ళు వాళ్ళని హిందూ సమాజం గుర్తించేది. హిందూ సమాజానికి ఆపద వస్తే, హిందూ సమాజానికి అవమానం జరిగితే, దేవుళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తే, దేవాలయాలను వ్యతిరేకిస్తే ఆ సమయంలో స్పందించి సమాజానికి అండగా ఉన్న వ్యక్తే నిజమైన హిందూ అని హిందూ సమాజం గుర్తిస్తుంది తప్ప, నేను ముఖ్యమంత్రి అయినా, ఎలక్షన్స్ ఉన్నాయి, హిందూ ధర్మం గొప్పది, వాళ్ళు చెప్పండి మత మార్పిడి విషయాన్ని వైఖరి చెప్పి వాళ్ళ హిందూ సమాజం చీల్చే విధంగా మత మార్పులు చెప్తున్నాయి. దాని విషయం చెప్పండి, స్పష్టం చేయండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్న వద్దా చెప్పండి. గోహత్యను వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా చెప్పండి. లవ్ జియాదును వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా చెప్పండి. ఈ రాష్ట్రంలో జరుగుతుందో జరుగుతుందో చెప్పండి. వాళ్ళ వాటిలో స్పష్టమైన వైఖరి చెప్తేనే వాళ్ళని మీరు నిజమైన హిందూ అని చెప్పి వాళ్ళ సమాజం గుర్తిస్తారు తప్ప, ఓటు బ్యాంకుల కోసం మీరు చేస్తే అదే హిందూ సమాజం మొన్న ఏ విధంగా బొంద పెట్టిందో వాళ్ళు తిరిగి కూడా మళ్ళీ బొంద పెడుతుంది. మీ వ్యాఖ్యలను ఎవ్వరు ఏ హిందూ కూడా గుర్తించడు. హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.